వెల్కమ్ టు శివా మధు కిచెన్. నేను మధుమిత శివబాలాజీ. సో ఇవాళ మీలో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న బేబీ ఫుడ్స్ చెప్పబోతున్నాను. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఇలాగుండాలి. ఈ ఫుడ్ పెట్టిన వెంటనే వాళ్ళు చప్పరిచ్చి చప్పరిచ్చి తినేస్తారు. ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కొద్దిగా పాలు వేసుకుంటూ కొద్దిగా ఉంది, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం. సో మనం ఫస్ట్ 6 మంత్స్ నుంచి అన్నప్రాసన తర్వాత తల్లిపాలు కాకుండా బయట ఫుడ్ పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఉపాహ్వయేస్తాం. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను తెలియకుండా నా పెద్ద బాబుకి వచ్చి కొంచెం బయట నుంచి ఫుడ్స్ కొని పెట్టాను. నా ఒక ఇంటర్వ్యూలో చూసి ఒకళ్ళు స్పెసిఫిక్గా అడిగారు, మీరు చిన్న బాబుకి అసలు బయట ఫుడ్డే పెట్టలేదంట, అది ఎలాగా ఒకసారి ఆ ఫుడ్ చూపించమని. సో వాళ్ళ కోసం ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనకున్న ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ బయట చాలా తక్కువ ఉంది, రెస్ట్రిక్టెడ్గా ఉంది. సో బేబీ ఫుడ్స్ దొరకకుండా కొంచెం రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఇమీడియట్గా మిగిలిన అంటే చాలామంది చాలా రెసిపీస్ అడిగారు, బట్ ఇమీడియట్గా బేబీ ఫుడ్స్ చేయడానికి ఫస్ట్ రీజన్ వచ్చి ఈ లాక్డౌన్ టైంలో మనకి ఇంట్లో చేసుకోగలిగే ఫుడ్స్ మనకి తెలుసుంటే చాలా ఈజీ అవుతుంది. బేబీ ఫుడ్ మనం ఈ బయట ప్రోడక్ట్స్ మీద ఎంత డిపెండెంట్ అయిపోయామంటే మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. బట్ యాక్చువల్గా చూస్తే మన పాతకాలంలో అంతా ఈ రెడీమేడ్ ఫుడ్స్ లేవు. అండ్ ఎంత హెల్దీయా అన్హెల్దీయా పక్కన పెడితే ప్రాసెస్డ్ ఫుడ్ ఆల్వేస్ మనకి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐ సజెస్ట్ అలా ప్రాసెస్డ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఏదో నేను కనిపెట్టింది కాదు, మా పెద్దవాళ్ళు నాకు నేర్పించింది. అండ్ మన తరతరాలుగా మన పెద్దవాళ్ళు ఫాలో అవుతున్న ఒక ఫుడ్ రెసిపీస్. సో అవి ఇవాళ నేను మీకు చూపిస్తాను. సో ఈ గిన్నెని నేను ఆల్రెడీ స్టెరిలైజ్ చేసి తీసుకున్నాను. స్టెరిలైజింగ్ అంటే ఏం లేదు, దీంట్లో వేడి నీళ్లు ఫుల్గా నీళ్లు పోసేసి ఆ నీళ్లు పడేయడమే. సో ఒకసారి గిన్నెని వేడి చేసుకోవడం కానీ నీళ్లు వేసి స్టెరిలైజ్ చేసుకొని నీళ్లు పడేసేయడం, అది ఆల్రెడీ చేసేసాను. సో ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ రైస్. పిల్లలు ఫస్ట్ టైం తినేటప్పుడు అంత ఎక్కువ అన్నం ఏమి తినరు, సో మీరు ఎక్కువ వండేసుకోకర్లేదు. సో మీరు చూసారంటే 2 స్పూన్లు బియ్యం తీసుకున్నాను, 1 స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు పిల్లలకి చలవ అండ్ ఈజీ టు డైజెస్ట్ అంటారు. అండ్ ఒక చిన్న పించ్ వాము. ఈ వాము కూడా మనం డైలీ ఇవ్వకర్లేదు, వారానికి 2 సార్లు. మనం ఈ ఫుడ్ కూడా మనం తల్లిపాలు కంప్లీట్గా మానేసి దీని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వం. సో ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ వరకు తల్లిపాలు కంటిన్యూ చేస్తూ మధ్య మధ్యలో ఈ ఫుడ్ అలవాటు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు లంచ్ టైంలో మనం ఇది ఇస్తున్నామంటే 2 రోజులకు ఒకసారి వాము వేసుకోండి, డైలీ వాము వేయద్దు. సో ఇది కడిగేసుకున్నాం. ఇప్పుడు కడిగి ఇట్లా మంచినీళ్ళు పోసుకున్నాను. ఈ మంచినీళ్ళు కూడా మనకి మామూలు అన్నం ఉడకడానికంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే ఇది మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు
మనకి దోస పిండి కన్సిస్టెన్సీ రావాలి, అన్నం ముద్దగా రాకూడదు. సో దానికోసం కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోండి. ఇన్ కేస్ మీరు నీళ్ళు తక్కువ ఉంది అనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఉడకడానికి పెట్టేసుకున్నాను. ఒక పెద్ద ఎక్కువ టైం అవ్వదు, నార్మల్ అన్నం మెతుకు ఉడికేదానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉడకాలి. యాక్చువల్గా ధన్వన్కిను గగన్కి నేను డిఫరెన్స్ కూడా చూస్తే, ఇమ్యూనిటీ వైజ్ చూస్తే కూడా పెద్ద బాబు జనరల్ గా స్కూల్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బయట జ్వరాలు ఉన్నాయి లేకపోతే జలుబులు ఉన్నాయంటే పెద్ద బాబుకి ఇమ్మీడియట్ అటాక్ అవుతుంది. అండ్ చిన్న బాబు కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది అని మేము రియలైజ్ అయ్యాం. చిన్న బాబుకి అంత తొందరగా ఇంపాక్ట్ అవ్వదన్నమాట. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కడో వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ ని కూడా కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది అని నేను పర్సనల్ గా రియలైజ్ అయింది. మన హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ టు బూస్ట్ దేర్ ఇమ్యూనిటీ. అండ్ మనకి ఆ పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు ఉన్నాయి కదా, సపోజ్ ఇందులో వాము వేసాము. వాము ఎందుకు వేస్తామంటే, నార్మల్గా వాము కాచి పిల్లలకి కొంతమంది ఏడుస్తూ ఉంటారు కడుపు నొప్పని, అలా ఉన్నప్పుడు కూడా వాము కానీ జీలకర్ర కానీ నీళ్ళలో వేసి ఉట్టి ఆ నీళ్లు 2 స్పూన్లు పడితే పిల్లలు బాగుంటారు, అంటే ఆ నొప్పి తగ్గుతుంది అంటారు. అందం చేసింది పిల్లలకి, అజీర్ణం అయింది అంటారు. సో ఈ వాము వల్ల జీర్ణం తొందరగా అవుతుంది, వాళ్ళకి అరగడం తొందరగా అరుగుతుంది అనమాట. అండ్ కొంచెం వేడి కూడా వాము, అందుకని డైలీ వద్దు అన్నాను. అండ్ ఇందులో సాల్ట్ మనం అస్సలు వేయము, ఎందుకంటే పుట్టిన పిల్లలకి 5 సంవత్సరాల వరకు ఉప్పు పెద్దగా అవసరం ఉండదు. అండ్ ఇవ్వకూడదు కూడా, ఎక్కువ ఉప్పు వేసేసి వాళ్ళకి ఇవ్వకూడదు, ఉప్పు మంచిది కాదంట. సో అస్సలు వేయము. మేబీ ఒక 1 ఇయర్ దగ్గర పడుతుంది, 1.5 ఇయర్ నుంచి వాళ్ళకి ఉప్పు యాడ్ చేసినా చాలా తక్కువ, అంటే ఊరికే ఇంత ఒక చిన్న పించ్ తీసుకుని యాడ్ చేయాలి, కానీ ఎక్కువ సాల్ట్ పిల్లలకి ఇవ్వకూడదు. ఈ అన్నం వచ్చి మనం ఫస్ట్ ఒక 8 మంత్స్ వరకు ఉట్టి అనం, బియ్యం పెసరపప్పు కొద్దిగా వాము నేను చెప్పినట్టు అలా చేసుకోవచ్చు. ఒక 8 నెలల తర్వాత నుంచి, ఇప్పుడు చూపిస్తాను కదా మిక్సీ ఎలా వేసుకోవాలని, మిక్సీ వేసే ముందు కోడిగుడ్డు ఉడకబెట్టుకొని దాని లోపల యాక్, ఆ పసుపు కలర్ పైన తెల్లది వద్దు, ఉట్టి ఆ కోడిగుడ్డు యాక్ మాత్రం నలిపేసుకొని అదే అన్నంలో వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టేయచ్చు. అలాగా మీరు కోడిగుడ్డుని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ బెస్ట్ టైం కోడిగుడ్డు పెట్టడానికి 8 నెలల నుంచి 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేయండి, అంతకంటే ముందొద్దు. సో నేనైతే ఎలా చేసేదాన్నంటే, ఇప్పుడు కోడిగుడ్డు ఎలా వేస్తానో అలాగే, సపోజ్ ఇవాళ బీన్స్ కూర చేసామనుకోండి, ఒక 4 ముక్కలు బీన్స్ తీసి అన్నం గ్రైండ్ చేసే ముందు దా 4 ముక్కలు బీన్స్ అందులో వేసేసి గ్రైండ్ చేసేదాన్ని. అండ్ ఏ కూర చేసిన చికెన్ అనుకోండి, 1 ఇయర్ తర్వాత, స్పెషల్లీ చికెన్ అవన్నీ 1 ఇయర్ తర్వాత ఇచ్చాను. చికెన్ అంటే మసాలా అంతా రాకుండా కొంచెం క్లీన్ గా వాష్ చేసేసి ఆ చికెన్ కూడా బోన్స్ ఏవి లేకుండా నీట్ గా ఫ్లెష్ వరకు తీసి అది కూడా మిక్సీలో ఒక కొంచెం ఇంత చిన్న చిన్న ముక్కలు మిక్సీకి వేసి అది గ్రైండ్ చేసేసి పెట్టేసేదాన్ని. సో అలాగే చాలా ఎర్లీ ఏజ్ నుంచే ఇంట్లో ఏం చేసినా అది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మీరు పిల్లలకి ఏ ఫుడ్ పెడుతున్నా, సపోజ్ ఇవాళ బీన్స్ ట్రై చేస్తున్నారు అంటే బీన్స్ పెట్టిన తర్వాత ఒక 4 డేస్ వెయిట్ చేయండి. అంటే కొంతమంది పిల్లలకి కొన్ని ఫుడ్స్ పడవు, సో ఒక 4 డేస్ తర్వాత నెక్స్ట్ ఎగ్ ఇవ్వండి. ఎగ్ ఇచ్చిన ఒక 4 డేస్ తర్వాత ఇంకొక వేరే ఏదైనా వెజిటబుల్ ఇవ్వండి, అట్లా గ్యాప్ ఇచ్చి. మోస్ట్లీ మన ఇండియన్ కిడ్స్ కి నాకు తెలిసి, నా ఇద్దరు పిల్లలకి ఏ ఫుడ్ తోటి అలర్జీ రాలేదు. సో నాకు తెలిసి అట్లా ఉండదు, బట్ ఇన్ కేస్ మీరు కొంచెం జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే మాత్రం, ఒక కొత్త వెజిటబుల్ ఆర్ కొత్త ఫుడ్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా 4 డేస్ తర్వాత ఇంకొక కొత్త ఫుడ్ చూసుకొని ఇంట్రడ్యూస్ చేయండి. చూసారంటే అన్నం అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. సో మీకు ఉడికింది తెలుస్తుంది కదా. కొంచెం కూడా డ్రైన్ లేకుండా ఉడికిపోయింది. సో చూసారంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, అది పర్లేదు. కొంచెం 1 నిమిషం ఆరిన తర్వాత మిక్సీకి వేస్తాను. అండ్ మిక్సీ కూడా మనం తోమిందైనా కానీ ఒకసారి వేడి నీళ్ళు పోసేసుకొని పడేసుకోండి, అంటే స్టెరిలైజేషన్
చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు వాళ్ళకి పుట్టిన వెంటనే ఇంకా కంప్లీట్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వదన్నమాట. సో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. చూసారా కొంచెం లిక్విడ్గా ఇట్లా మెత్తగా, సో ఇలా చేసేసుకోవాలన్నమాట. దీన్ని గిన్నెలో వేసేసుకుందాం. సో గ్రైండ్ చేసేసుకున్నాక ఇలా కొంచెం నెయ్యి వేసి కలిపేసేసుకోండి. సో ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని ఇలా ఉండాలన్నమాట, సెమీ సాలిడ్ లాగా. ఎక్కువ థిక్గా ఉండకూడదు. పిల్లలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు కొంచెం గోరువెచ్చగా పెట్టేసేయాలి, మరి చల్లగా అయిపోయేదాకా వదిలేకూడదు. ఇంకొకటి, ఇండి అనేది స్టేటస్ సింబల్ కాదు, అంటే గొప్పదనం చూపించుకోవడానికి మనం వెండి వాడకం స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే, వెండి యాంటీ బ్యాక్టీరియల్, వెండి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. అండ్ వేడి వేడి పదార్థం వెండిలో వేసినప్పుడు వెండిలో ఉండే మంచి లక్షణాలన్నీ ఫుడ్కి ఇన్ఫ్యూజ్ అవి మనకి చాలా హెల్ప్ అవుతుందంట హ్యూమన్ బాడీకి. మనకి బాబు పాప పుట్టారన్న వెంటనే వెండి గిన్నె డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది వచ్చి అగైన్ చెప్తున్నా, స్టేటస్ సింబల్ లాగా కాదు, అది వెండి వాడకం మన ఇండియన్ పద్ధతిలో స్టార్ట్ చేసింది వచ్చి వెండి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ వెండి ప్లేట్లో డైరెక్ట్గా మైనీస్ ఎగ్ ఇవి నేరుగా వేయకూడదు. అదర్వైజ్ ఏ ఫుడ్ అయినా, అంటే కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు వెండిలో తినకూడదు అన్నట్టు కొంతమంది చెప్పారు, అస్సలు అలా ఏం లేదు. వెండి కంచం కానీ వెండి గిన్నెలు కానీ ఇవి మన హెల్త్కి చాలా మంచిది. మన లైఫ్ లాంగ్, మన లైఫ్ స్పాన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ మనం కొనుక్కొని డిస్పోజ్ చేసే కంటే వెండి ప్లేట్ ఒక్కటి ఇన్వెస్ట్ చేస్తే మన హెల్త్కిను అలాగే లైఫ్ టైం మనం వాడుకోవచ్చు దాన్ని. సో డ్యూరబిలిటీకి కూడా చాలా మనకి ఉపయోగంగా ఉంటుంది. సో ఎవరు అఫోర్డ్ చేయగలరో వాళ్ళందరూ మేబీ వెండి స్టార్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలకి ఎలా తినిపించాలి అనేది ఇద్దరు పిల్లలవి వీడియోస్ ఉండాలి, అది నేను మీకు షేర్ చేస్తాను. చూడండి అటు నాకి చాలు కదా, మళ్ళీ ఇటు అమ్మో వద్దమ్మ అట్లా నాకు కుడతల్లి కుటియప్ప చాలు. ఇంకా వెళ్ళిపోతాం. వీడికి అన్నీ తింటాడు, మామూలు అన్నీ తింటాడు కదా, కొత్త లేదు పాత లేదు అన్నీ తినేసాడు మామూలు. వీడి ఇంతకు ముందు ఏ నోట్లో ఉన్నా కానీ అదో నువ్వే, నేను నువ్వు ఇప్పుడు అన్న కావాడు మళ్ళీ అంటాడు. అతను కొడదామమ్మ, సరేనా కొడదామమ్మ. ఇంకా అన్నీ బాగా వచ్చింది కదా, పుర్ర అన్నం నేను కూర్చుంది కదా. ఓహో మళ్ళీ తినేసినాడు మామూ. గుడ్ బాయ్ గుడ్ బాయ్ మామూ గుడ్ బాయ్. ఫస్ట్ ఫస్ట్ ఏం తింటున్నా చిన్న రైస్ రైస్ మేము మామూలు బొల్లే తినేసినాం కదా.
అమ్మమ్మ చెప్పింది నువ్వు స్పూన్ తో తినవంటమ్మా, నువ్వు వేలతో పెట్టాలి అని చెప్పింది కదా. కానీ నువ్వు ఏదైనా తినేస్తావు కదా, ఏదైనా తినేస్తావు కదా, నీకు అన్నీ వచ్చు కదా, వచ్చు కదా నీకు అన్నీ వచ్చు కదా చిన్నపా, అన్నీ వచ్చు కదా. బాగుంది నచ్చింది, బాగుంది కదా, బాగుంది కదా, నచ్చిందా నచ్చిందా కిట్టి పాపం నచ్చిందా. జీనం జీనం అంత జీనం మాకేం కాకుండా హెల్దీగా అయిపోవాలి. జీనం జీనం హాయిగా జీనం అయిపోవాలి కదా. జీనం 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 మేము ఆకుంటున్నాం కదా. ఒకటి అప్పచికం అన్నం బాగుంది. ఇంకా ఎలా ఉంది నువ్వు చెప్పు. చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నట్టుందా లేదా ఎమ్మె ఉందా? నీకోసం కొంచెం సాల్ట్ వేసా కొద్దిగా. నెయ్యిలా ఉందా? యాక్చువల్గా ఫుడ్ వేస్ట్ చేయడం నాకు శివాకి అస్సలు ఇష్టం ఉండదు. సో ఇది అలాగా కొంచెం ఉప్పు వేసేసి పిల్లలకి తినిపించేస్తున్నా అనమాట. సో నువ్వు తినేస్తావా ఇది? సో నెక్స్ట్ ఇంకొక బేబీ ఫుడ్ చూపిస్తాం. సో నెక్స్ట్ బేబీ ఫుడ్ చెప్పబోతున్నా, ఇది మోస్ట్లీ చాలా మందికి తెలుసు బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నా. బనానా, బనానాని అలాగే సేమ్ ఎలా అయితే మనం రైస్ వండి మిక్సీ వేసామో అలాగే బనానీ వండక్కర్లేదు, అలా పచ్చిదే మనం ముక్కలుగా చేసేసి మిక్సీ వేసేసుకుంటే నీళ్ళు కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు. మిక్సీ వేసిన వెంటనే అరటిపండే గుజ్జుగా అయిపోతుంది, అంటే ఒక థిన్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అది అలా ఫీడ్ చేసేయచ్చు బేబీస్. మీ హ్యాండ్స్ ఆల్వేస్ ఫస్ట్ రూల్, చేతులు శుభ్రంగా కడుక్కొని చేయండి. పండిన అరటిపండు ఇస్తే మంచిది. పండింది అంటే చాలా పండి ఒకలాగా కొంచెం నల్లగా స్టార్ట్ అవుతుంది, బ్రౌనిష్గా అవ్వడం. అది మాత్రం పిల్లలకి అస్సలు ఎప్పుడు ఇవ్వద్దు, చాలా ఎక్కువ రాయిపోయిన బనానా, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్స్ని తొందరగా క్యారీ చేస్తుందంట. ఇది మిక్సీ వేసేసుకుందాం. సో గ్రైండ్ చేసేసుకున్నా, చూసారు కదా సేమ్ కన్సిస్టెన్సీ ఉంది. సో సేమ్ కన్సిస్టెన్సీ మనకి ఒక 2 ఇయర్స్ వరకు పిల్లలకి ఇదే కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రతిసారి ఒక బౌల్, పెద్ద బౌల్లో మనం వాటర్ వేడి చేసుకొని పిల్లలకి యూజ్ చేసేది మిక్సీ గిన్నె అయినా ఈ గిన్నెలైనా స్పూన్లైనా ఏవైనా ఒకసారి అందులో వేడి నీళ్ళలో వేసి తీసేసుకుంటే స్టెరిలైజేషన్ అయిపోతే అండ్ మనం ప్రశాంతంగా తినిపించవచ్చు. అండ్ ఈ అరటిపండు ఇలా పిల్లలకి పెట్టే విధానం గురించి చెప్పాలంటే, ఏ బేబీ అయినా నాకు తెలిసినంత వరకు ప్రతి బేబీ ఈ ఫుడ్ పెట్టిన వెంటనే అమ్మమ్మ అని వాళ్ళు చప్పరించి చప్పరించి తినేస్తారు. సో ఇట్ విల్ బి దేర్ ఫేవరెట్ ఫుడ్. అండ్ ఎప్పుడు గ్రైండ్ చేసి ఒక 1/2 అవర్ అలా పెట్టేసి మాత్రం పిల్లలకి ఎప్పుడు పెట్టద్దు. ఇమ్మీడియట్గా మనం ఎప్పుడు తినిపించాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే గ్రైండ్ చేసుకొని ఇమ్మీడియట్గా పిల్లలకి ఫీడ్ చేసేయండి. ఒకవేళ ఇలా గ్రైండ్ చేయకపోయినా అరటిపండు ఇలా చేత్తో నలపడం కూడా ఈజీయే. చేత్తో నలిపి ఎక్కువ పెద్ద ముక్కలు లేకుండా కూడా పెట్టేసేయచ్చు బనానాని. బట్ ఒక 1 ఇయర్ వరకు ఐ సజెస్ట్ ఇట్లా మీరు సెమీ సాలిడ్గా చేసి పెడితేనే వాళ్ళకి డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుంది.
బనానా గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనం షుగర్ కానీ బెల్లం కానీ లేకపోతే తేనె కానీ ఏది వేయక్కర్లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బనానాలోనే ఒక అరటిపండులోనే ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో అదే తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో నెక్స్ట్ ఫుడ్కి వెళ్దాం. అండ్ ఇది నేను ఏం చేయబోతున్నాను అనేది నెక్స్ట్ ఫుడ్ చేసిన తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ మనం చేయబోతున్న ఫుడ్ యాపిల్ ఉడకబెట్టుకోవడం. ఇవాళ కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు. పిల్లలకి సంబంధించిన ఫుడ్స్ అన్ని మీకు చెప్పాలని డిసైడ్ అయిపోయా. సో నేను నా పిల్లలకి ఇచ్చిన ప్రతి ఫుడ్ ని మీకు చెప్తున్నాను. సో లెట్ స్టార్ట్ విత్ యాపిల్. ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ యాపిల్ ని నీట్ గా పైన వ్యాక్స్ అంతా ఉంటుంది కదా అది కూడా వాష్ చేసుకోండి క్లీన్ గా. దెన్ దీన్ని పీల్ చేసేద్దాం. పీల్ తీసేసుకున్నా ఇప్పుడు దీన్ని సీడ్స్ తీసేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. సో పిల్లలకి ఎప్పుడు చెక్కు తీసే ఉడకబెట్టాలి. ఎందుకంటే చెక్కు ఫైబర్ ఎక్కువ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు అన్నమాట. సో చూసారంటే ఇట్లా నీళ్లు పోసుకున్నప్పుడు మనం యాపిల్ ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసుకోవాలి. అండ్ మూత పెట్టి ఉడికించుకుంటాం అన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకుందాం. దీంట్లో కూడా మనం ఉప్పు కానీ షుగర్స్ కానీ ఏది వేయక్కర్లేదు. సో నీళ్లు మీరు చూసారంటే నేను కరెక్ట్ గా మునిగే వరకు వేయమని చెప్పాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ నీళ్ళల్లో యాపిల్ వేసేసి ఆ నీళ్ళన్నీ పడేసి యాపిల్ వరకు గ్రైండ్ చేసి ఇస్తారు. సో యాపిల్లో న్యూట్రియన్స్ మోస్ట్లీ మనకి వేస్ట్ అయిపోతాయి అలా ఇవ్వడం వల్ల. మనం ఎంతవరకు నీళ్లు కావాలో అంతవరకే వేసుకొని నీళ్ళు ఎప్పుడు పడేయద్దు. సో కొంచెం నీళ్లు ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు ఉంటాయి కదా వాటిలతో కలిపి మనం మిక్సీ వేసేస్తాం. మనం యాపిల్స్ బాయిల్ పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ అయింది. సో అయిపోయింది. మీరు చూసారంటే వాటర్ చాలా కొద్దిగా ఉంది. సో ఇట్లా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి. యాపిల్ ఉడికిపోయింది అనేది మీకు అరోమా ఉంటుంది కదా మనం ఎక్కడ కూర్చున్నా యాపిల్ ఉడికిన ఒక స్వీట్ స్మెల్ వస్తుంది. సో అలా చెక్ చేసుకోవచ్చు అలా తెలిసిపోతుంది. లేదంటే ఇట్లా యాపిల్ పీస్ని ఇలా మీరు చేసినప్పుడు చాలా సాఫ్ట్గా దిగిపోతుంది. సో అలా దిగిపోయిందంటే ఉడికిపోయిందని. ఇది ఒక 2 నిమిషాలు మనం చల్లగయ్యేదాకా పక్కన ఉంచుదాం. తర్వాత మిక్సీ వేసేసుకుందాం. సో ఈ 2 నిమిషాల్లోనే అది కొద్దిగా వాటర్ చూస్తున్నారు కదా అది కూడా చిక్కగా దగ్గరగా వచ్చినట్టు అయిపోతుంది అన్నమాట. చెప్పా కదా కొద్దిగా చల్లగయ్యేటప్పటికి నీరు తగ్గుతుంది అని. చూసారంటే ఆల్మోస్ట్ నీరు చాలా కొద్దిగా ఉంది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఇది కూడా గ్రైండ్ చేసేసుకున్నా సేమ్ అదే కన్సిస్టెన్సీ. నేను ఇది బౌల్లోకి మార్చిపోవట్లేదు బట్ మీకు చూపిస్తున్నా సేమ్ కన్సిస్టెన్సీ. ఇలాగే సెమీ సాలిడ్ గా పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా ఇప్పటికో 10 సార్లు చెప్పేశానా పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా ఇదే కన్సిస్టెన్సీలో అంటే మరీ థిక్ గా ముద్దగా పెట్టకూడదు మరీ నీళ్ళలా కాకుండా ఇలా ఉండాలన్నమాట. సో నేను ఇది బౌల్లోకి ఎందుకు తీయట్లేదు అంటే నాకు ఇప్పుడు బేబీ ఫుడ్ తినే బేబీస్ లేరు కాబట్టి నేను దీన్ని జామ్ చేయబోతున్నా. సో నేను ఆల్రెడీ వాటర్ కొద్దిగా వాటర్ చూస్తారా. సో ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు కాగింది బెల్లం వేసేస్తున్నా. బెల్లం బాగా కరిగిపోయింది కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఒక కొన్ని డ్రాప్స్ మేబీ ఒక 10 డ్రాప్స్ అనుకోండి లెమన్ జ్యూస్ వేసాను. ఒక పించ్ అంటే మనకి ప్రిజర్వేటివ్స్ సాల్ట్ అండ్ నిమ్మకాయ ప్రిజర్వేటివ్ అనమాట. ఇంతే కొద్దిగా ఒక్క పించ్ ఉప్పు. సో బాయిల్ అయిపోతుంది. నేను మనం గ్రైండ్ చేసుకున్న యాపిల్ అండ్ బనానా ఇందులో వేసిస్తాము. ఇది మనం బనానా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాం.
అరటిపండు యాపిల్ ఆల్రెడీ ఉడికిపోయింది సో అరటిపండు కొద్దిగా ఉడికి ఇంకా కొద్దిగా చిక్కపడే వరకు ఉడికిద్దాము తర్వాత తీసి మన ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా మీరు రా యాపిల్ని ఇలా నేరుగా అంటే కొంచెం పల్ప్ లాగా గ్రేట్ చేసేసి ఎలాగూ ఇక్కడ ఉడికిస్తున్నాము కాబట్టి నేరుగా కూడా వేసేసుకోవచ్చు బట్ నేను బేబీ ఫుడ్ కోసం ఉడకబెట్టాను కాబట్టి ఉడకబెట్టింది వేసాను అన్నమాట 3-4 డేస్ వరకు పాడకుండా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెసే కాబట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట సో బెల్లం చూసారా కొంచెం వదులుతుంది చాలా చిక్కగా కూడా అయిపోయింది ఇది ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్క పడుతుంది సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం బేబీస్ కోసం చేయబోతున్న ఫుడ్ కోడిగుడ్డు కోడిగుడ్డు బేబీస్కి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మనం ఎగ్ ఇలా ఉడకపెట్టేసుకున్న తర్వాత ఎగ్ వైట్ అక్కర్లేదు మనకి ఎందుకంటే ఎగ్ వైట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో ఫస్ట్ టైం బేబీస్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎగ్ ఎల్లో మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఎగ్ ఎల్లో కంపారిటివ్లీ ఎగ్ వైట్ కంటే ఎగ్ ఎల్లోలో కొంచెం తక్కువ ప్రోటీన్ ఉంటుంది అంత పిల్లలకి సరిపోతుంది అన్నమాట సో ఎగ్ వైట్ ఏంటంటే కొంతమంది పిల్లలకి అలర్జీస్ కూడా డెవలప్ చేస్తుందంట నేను నా పిల్లల విషయంలో ఎప్పుడు అది నోటీస్ చేయలేదు బట్ కొంచెం సేఫ్ సైడ్ ఉండడానికి ఎల్లో మాత్రం ఇంట్రడ్యూస్ చేయండి ఫస్ట్ సో దీన్ని ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఎల్లో ఉంది కదా ఇది ఎప్పుడు ఇలా పసుపు కలర్లోనే ఉండాలి మాక్సిమం మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఉడకబెడుతున్నారు అంటే 8 మినిట్స్ అవుతుంది లేదు అప్పుడే ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చారంటే 6-7 మినిట్స్లో ఎగ్స్ ఉడికిపోతాయి సో దట్ ఈస్ ద టైం ఇది బూడిది రంగు అవ్వకుండా ఆఫ్ చేసుకోవడానికి సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా పేస్ట్ లాగా చేసుకుందాం ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కొద్దిగా పాలు వేసుకుంటూ మళ్ళీ మ్యాష్ చేసుకోండి ఇది కూడా ఒక స్మూత్ పేస్ట్ లాగా మనం మిగిలిన అన్ని ఫుడ్స్ ఎలా పెట్టామో సెమీ సాలిడ్ లాగా ఇది కూడా అలాగే అవ్వాలన్నమాట సో మీరు నోటీస్ చేశారో లేదో నేను ఇది మాత్రం వెండి గిన్నెలో చేయట్లేదు నేను మీకు చెప్పాను కదా వెండి గిన్నెలో కోడిగుడ్డు వేసినప్పుడు ఆక్సిడైజ్ అవుతుంది సో అండ్ అది నాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ అనమాట కోడిగుడ్డు మాత్రం వెండిలో అవాయిడ్ చేయండి మళ్ళీ ఇంకొద్దిగా పాలు వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి సో ఈ పేస్ట్ని మనం ఇలాగే పిల్లలకి పెట్టేసేయచ్చు సేమ్ మీరు ఒకటి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ఇచ్చే ఏ ఫుడ్ కన్సిస్టెన్సీ అయినా ఇలా సో ఇప్పుడు నేను బయట కొన్న పాలు వేశాను బట్ మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి తల్లి పాలతో కలిపి ఇచ్చారంటే అది ఇంకా హెల్దీ అనమాట సో ఇది ఏజ్ వచ్చి 8 మంత్స్ అప్పుడు ఫస్ట్ టైం పిల్లలకి ఎగ్ ఎల్లోతో స్టార్ట్ చేయండి అండ్ 1 ఇయర్ దాటిన తర్వాత మీరు కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎగ్ నేరుగా ఇవ్వడం కొద్దిగా నలిపి పెట్టడం అట్లా అర్థమ అయితే శివ వాళ్ళ చిన్నప్పుడు మనం మదర్ మిల్క్ స్టాక్ చేసి బాటిల్లో మిల్క్ ఇస్తాం కదా వాళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కోడిగుడ్డు పచ్చిది ఎల్లో ఉట్టి ఎల్లో ఒకటి తీసి ఆ పాలల్లో బాగా గిలక్ కొట్టేసి అలాగే ఇచ్చేవాళ్ళంట అలా పిల్లలు తాగేసేవాళ్ళంట సో యాక్చువల్గా నాకు ఫస్ట్ ఎగ్ ఇలా ఇవ్వచ్చు అనేది అతని దగ్గర నుంచే తెలిసింది పాలల్లో అలా గిలక్ కొట్టేసి ఇవ్వచ్చు అని అప్పుడు రీసెర్చ్కి అప్పుడు ఉన్న స్టడీస్లో అట్లా పచ్చి కోడిగుడ్డ అలా తాగడం చాలా హెల్దీ అని చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు కూడా పొద్దున్నే పచ్చి కోడిగుడ్డ అలా తాగేసేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు మన జనరేషన్లో కొంచెం రా ఎగ్ ఇవ్వచ్చా లేదా కొంచెం డౌట్ఫుల్ కాబట్టి ఐ సజెస్ట్ మీరు ఉడకపెట్టుకొని పాలల్లో కలిపి ఇవ్వండి
రావి కొంచెం అప్పట్లో బాగుండేది, అన్ని క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే బెటర్. సో ఇవాళ నేను చూపించిన ఈ ఫుడ్స్ అన్ని ఇప్పుడే కొత్తగా పేరెంట్స్ అయిన మదర్స్ అండ్ ఫాదర్స్కి చాలా ఉపయోగపడతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కొత్త పేరెంట్స్కి ఇప్పుడిప్పుడే బేబీస్తో అలవాటు అవుతూ అంటే కొత్తగా బేబీతో పాటు లైఫ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క మదర్ ఫాదర్కి కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ విషెస్ ఫర్ ద లవ్లీ బేబీస్. నేను అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నాకు ఐ వాజ్ లక్కీ ఎనఫ్, నా పేరెంట్స్ వచ్చేసి నాతో ఎప్పుడు సపోర్టివ్గా ఉండరు. అమ్మ అక్క ఆల్మోస్ట్ ఫస్ట్ డెలివరీ తర్వాత అయితే నేను 5 మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఇది మాత్రం ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ మదర్స్, అప్పుడే డెలివరీ అయిన ప్రతి మదర్ వర్క్ అనో లేకపోతే హస్బెండ్ని చూడకుండా ఉండలేకపోతున్నామని కావాలంటే ఆ హస్బెండ్ని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయమనండి. సో అలా అంటే యు నీడ్ రెస్ట్. బేబీకి ఎంత కేర్ ఎంత ఇంపార్టెంటో ఆ టైంలో, అప్పుడే డెలివరీ అయిన పురుడు పోసుకున్న తల్లికి కూడా తన బాడీ రీగెయిన్ అవ్వడానికి తనకు కూడా రెస్ట్ చాలా అవసరం అండ్ హెల్ప్ చాలా అవసరం. సో ఇన్ కేస్ అలా హెల్ప్ లేని వాళ్ళకి ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేదు అంటే మీకేవి ఏ డౌట్స్ ఉన్నా ఎనీథింగ్ మీరు నా కమెంట్లో ఇన్స్టా ఎఫ్బీలో మీరు నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఏ చిన్న విధంగా నేను మీకు సహాయపడగలిగినా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఫుడ్స్ అన్నీ కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ బేబీకి 5 మంత్స్ ఉన్నానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సెకండ్ బేబీ అప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఉండడం కుదరలేదు, ఎందుకంటే మా పెద్దోడికి అప్పటికి 4.5 ఇయర్స్ ఏజ్, స్కూల్కి వెళ్తున్నాడు. సో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోతే వాడి స్కూల్ మిస్ అవుతున్నాడు. అండ్ దో అత్తమ్మ శివ మీరు అందరు చూసుకుంటున్నారు కానీ పెద్ద బాబు నా నుంచి సపరేట్ గా ఉండడానికి హి వాస్ నాట్ విల్లింగ్ అన్నమాట. సో 1 మంత్ లోనే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి శివ దగ్గరికి వచ్చేసాను సెకండ్ డెలివరీ అప్పుడు. అండ్ 1 మంత్ తర్వాత నుంచి నా పనులన్నీ నేను ఇండిపెండెంట్ గా చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరు అంటే మీ హస్బెండ్, మీ అత్తమామలు లేకపోతే మీ వదినలు ఎవరు హెల్ప్ ఉన్నా లేకపోయినా యూ మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. మీరు స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. ఆబ్వియస్లీ డెఫినెట్లీ మీకు రెస్ట్ అవసరం, కేర్ అవసరం, ప్యాంపరింగ్ అవసరం, అన్నీ అవసరం. ఇన్ కేస్ లేనప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను, పరిస్థితుల వల్ల మీరు అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తే మాత్రం బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ హెల్ప్ కావాలన్నా జస్ట్ రైటింగ్ టు మీ, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్.